దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకుల దగ్గర నుంచి ఈ దేశంలో ఎక్కడ మహిళలు స్వేచ్ఛగా తిరగలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మణిపూర్ ఘటన మరవక ముందే మణిపూర్ ఘటన ఈరోజు ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా నిన్నటి రోజున ఏబీవీపీ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైనటువంటి ఏబీవీపీ జోధ్పూర్ జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో 15 సంవత్సరాల దళిత మహిళ మీద అత్యాచారం చేయడాన్ని ఎన్ఎస్యుగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం దాని అనుబంధ సంఘాలు కూడా ఈరోజు సంఘ విద్రోహ శక్తులుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఈరోజు వాళ్ళని దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనలకు గురి చేసే విధంగా ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ దాని అనుబంధ సంస్థలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్హెచ్వైగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ బీజేపీ సంఘ విద్రోహ శక్తులు అనుబంధ సంస్థలు ఏవైతే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ లాంటి సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయో వీటిని బ్యాన్ చేసేంత వరకు ఎన్హెచ్వై కంకణబద్దులే పోరాటం చేస్తుందని చెప్పి ఎన్హెచ్వైగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు నరేష్ ఎనుమల, ఎన్హెచ్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.